ఉమేష్ చంద్ర ఉన్నారు, లాయర్ మాట్లాడతారు. ఉమేష్ చంద్ర గారు, మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ గుడ్ గుడ్ ఈవినింగ్. చూశారు కదా మీరు పరిస్థితి, పట్టాభి అదృశ్యం. పట్టాభి గారు భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పోలీసులే తీసుకెళ్లారా అనేది వారి డౌట్. అవునవును అవును మూర్తి గారు, ఇప్పుడున్న రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మూర్తి గారు, ఫస్ట్ థింగ్ అంటే పోలీసులు ఆయన అది ఎక్కుతున్నప్పుడు, అదే మన కార్ ఎక్కుతున్నప్పుడు ఆ టైంలో అక్కడ పోలీసులు కూడా ఉండటం జరిగింది చూస్తాం మనం. సో ఆవిడ కూడా మరి పోలీసుల కస్టడీలో ఉన్నారా ఎక్కడున్నారో తెలియట్లేదు. ఏమన్నా భర్తకు జరిగితే సీఎం డీజీపీ బాధ్యతలు కూడా ఆవిడ చెప్తున్నారు. కాబట్టి వన్ లీగల్ రెమెడీ అవైలబుల్ అట్ దిస్ జంక్షన్ ఇస్ మూవింగ్ ఏ హెబియస్ కార్పస్ పిటిషన్ రిట్ బిఫోర్ ది హైకోర్ట్. మూర్తి గారు, హెబియస్ కార్పస్ అంటే మనకున్న రిట్స్ లో అదొక రిట్ అండి. దాని అర్థం ఏంటంటే మన మనకి తెలిసిన వాళ్ళు మన కిన్ ఎవరైనా వాళ్ళ ఆఫీస్కి మనకి వాళ్ళ వేరే బాస్ మనకి తెలియనప్పుడు ట్రేస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ ఒకటి న్యాయస్థానాన్ని మూవ్ చేసి వేస్తే వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రొడ్యూస్ బాడీ బిఫోర్ అని, హెబియస్ కార్పస్ అనే టర్మ్ కి మీనింగ్ ఏంటంటే ప్రొడ్యూస్ ది బాడీ బిఫోర్ ది అథారిటీ అని. సో కోర్టు ముందరికి ఆయన ప్రొడ్యూస్ చేయమని అడిగితే సో దానివల్ల సో ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మూర్తి గారు. సో అది ఇమీడియట్ గా మూవ్ చేస్తే రేపు మార్నింగ్, ఎందుకంటే ఇంత ముందు చాలా సార్లు కూడా ఇలాగ వేరే వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా మనం అదే న్యాయస్థానంలో అందరూ న్యాయవాదులు మూవ్ చేసేది, ఇది కొత్తదే విషయం ఏం కాదు. ఎవరిదైనా వేరే బోర్డ్స్ తెలియనప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఆయన ఆయన యోగక్షేమాలు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ వేయటం అనేది ప్రథమంగా మనం చూడాల్సింది మూర్తి గారు. అది డెఫినెట్ గా అది చేస్తే ముందు అసలు పట్టాభి గారు ఎక్కడ ఉంటారో అని విషయం తెలుస్తుంది మనకి మూర్తి గారు. యా థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ గారు. జీవి, సో పట్